हेलो फ्रेंड्स, वेलकम टू माय चैनल। ई रोजु ई वीडियो लो मीकु चिकन करी चूपिंचबोतुन्नानंडी। ओक केजी चिकन की 3 टीस्पून्स कारम, 3 टीस्पून्स साल्ट, 2 टीस्पून्स धनियाल पोड़ी, 1 टीस्पून पसुपु, 3 टेबल स्पून्स पेरुगु, 1 अल्लम वेल्लुल्लि पेस्ट, 1 टीस्पून ऑयल వేసి మసాలాలన్నీ చికెన్ కి బాగా పట్టించాలండి। బాగా కలపాలి। ఇది 1 అవర్ కాని లేకపోతే 1/2 అవర్ కాని మారినేట్ చేసుకోండి। ఈ లోపు ఒక కడాయిలో 1 టీస్పూన్ ఆయిల్ వేసి ఒక పెద్ద సైజ్ ఆనియన్ కట్ చేసి వేసుకోవాలండి। ఇందులో ఒక 4-5 బాదంలు, ఒక 3-4 జీడిపప్పులు వేసి ఫ్రై చేసుకోవాలండి। కాస్త ఫ్రై అయ్యాక మిక్సీ జార్ లో వేసుకొని పేస్ట్ చేసుకోవాలండి। కాస్త చల్లారాక చేసుకోండి। పేస్ట్ రెడీ అయ్యిందండి। ఇప్పుడు స్టవ్ పై కడాయి పెట్టి అందులో 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలండి। ఒక 4-5 పచ్చిమిర్చి చీలికలు వేసుకొని ఫ్రై అయ్యాక ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పేస్ట్ వేసి ఒక 2 సెకండ్ల పాటు ఫ్రై చేయండి। ఇందులో కొద్దిగా ఉల్లాకులు, కొద్దిగా పుదీనా వేసి ఫ్రై చేసుకోవాలండి। పుదీనా ఫ్లేవర్ చాలా బాగుంటుంది చికెన్ కి। ఇందులో 2 మీడియం సైజ్ టొమాటోస్ కట్ చేసి వేసుకోవాలండి। టొమాటోస్ కాస్త మగ్గాక ముందుగా మనం నానబెట్టి పెట్టుకున్న చికెన్ వేసుకోవాలి। చికెన్ వేసుకొని బాగా కలపాలండి। ఇలా కలిపేసి కాసేపు ఉడకనివ్వండి। ఒక 2 నిమిషాల తర్వాత మళ్ళీ ఒకసారి కలిపేసి ఉడకనివ్వండి। ఇందులో ఒక గ్లాస్ వాటర్ వేసుకోవాలండి గ్రేవీ కోసం। వాటర్ వేసి బాగా కలపాలి। ఇలా బాగా కలిపేసి ఉడకనివ్వండి। ఇది చపాతీలోకి గాని రైస్ లోకి గాని చాలా బాగుంటుందండి। మనం జీడిపప్పు బాదంలు వేసాం కదా, అందుకని గ్రేవీ కాస్త తిక్కగా వస్తుంది। గ్రేవీ కాస్త చిక్కపడ్డాక ముక్క ఉడికిందో లేదో చూసుకోండి। చికెన్ బాగా ఉడికిపోయిందండి। మరి కాసేపు అలాగే స్టవ్ పై ఉంచేసి
కొత్తిమీర వేసుకోవాలండి. కొత్తిమీర వేసి ఒకసారి కలపెట్టేసి ఆఫ్ చేసేయండి స్టవ్. అంతే, ఎంతో రుచికరమైన చికెన్ కర్రీ రెడీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకో.